నా పేరు కల్పన. నేను కూడా ఈ ఊరిలోనే జన్మించాను. కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్న పేరు సాంబయ్య, అమ్మ పేరు రమణమ్మ. నాకు ఒక తమ్ముడు కూడా ఉండేవాడు, వాడి పేరు చింటూ. మేము చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం, చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా అమ్మకు అంటువ్యాధి వచ్చింది. దానితో మా కుటుంబాన్ని ఊరికి దూరంగా ఉంచారు. మేము ఈ పక్కన ఉన్న ఒక అడవిలో ఉండేవాళ్ళం. మా నాన్నకు ఎవరూ పని ఇచ్చేవారు కాదు. మేము ప్రతిరోజు పస్తులతో పడుకుండేవాళ్ళం. తమ్ముడు చిన్నపిల్లవాడు కావడంతో ఆకలికి బాగా ఏడ్చేవాడు. అది చూసి నాన్న ఆ రోజు రాత్రి ఊర్లోకి వెళ్ళి కొంత అన్నాన్ని దొంగతనం చేశాడు. ఆ అన్నాన్ని మాకు పెట్టి నాన్న మాత్రం ఆకలితో పడుకునేవాడు. అలా ప్రతిరోజు చీకటి పడిన తర్వాత దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అలా దొంగతనం చేయగా వచ్చిన డబ్బులతో ఇంటిని పోషించేవాడు. కొంతకాలానికి మా అమ్మ కాలం చేసింది. ప్రతిరోజులాగే మా నాన్న ఒకరోజు దొంగతనానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఒక కుక్క మా నాన్న రావడం చూసి అరిచింది. దాంతో ఊరివారు లేచి నాన్న వెనుక పరిగెత్తారు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత నాన్న వాళ్లకు పట్టుబడ్డాడు. ఒక చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. తెల్లవారింది. నేను తమ్ముడు నాన్న కోసం ఎదురు చూస్తున్నాము. ఎంతసేపటికి రాలేదు. ప్రతిరోజు తెల్లవారికి ముందే వచ్చే నాన్న ఈరోజు ఎంత సమయం అయినా రాలేదు, ఏమైందా అని ఊర్లోకి వెళ్ళారు. ఊర్లోకి వెళ్ళాక ఒక చెట్టుకి మా నాన్నని కట్టేశారు. వెళ్ళి నాన్నని విడిపించాము. కానీ ఆలోపే మా నాన్న చనిపోయాడు. మా నాన్నని దారుణంగా రాళ్లతో కర్రలతో కొట్టి చంపారు. ఈ ఊరి వాళ్ళపై ఎలా అయినా పగ తీర్చుకోవాలనుకున్నాను. అప్పటి నుంచి చీకటి పడిన తర్వాత ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చంపడం మొదలుపెట్టాను. అలా చాలామందిని చంపాను. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు చీకటి పడింది. ఒక అతన్ని చంపేశాను. అది ఒక వ్యక్తి చూశాడు. ఆ విషయం వెళ్ళి ఊరి వాళ్ళకి చెప్పాడు. నేను నా తమ్ముడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఊరి వాళ్ళు వచ్చి బయట నుంచి ఇంటికి గడియ వేశారు. తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. దానితో ఇల్లు మొత్తం కాలిపోయింది. ఆ ఇల్లుతో పాటు నేను నా తమ్ముడు కూడా కాలి బూడిద అయిపోయాము. ఆ రోజు అమావాస్య. కొంతసేపటికి ఆ బూడిద నుండి ఒక వెలుగు బయటకు వచ్చింది. ఆ వెలుగు నుంచి ఒక రూపం వచ్చింది. అది నా ఆత్మ. నేను దెయ్యంగా మారాను. నన్ను నేనే నమ్మలేకపోయాను. కానీ నా పగ తీర్చుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది. అప్పటి నుంచి రాత్రిపూట ఎవరు కనిపించినా వారిని కాకుల్లా మార్చుతూ వచ్చాను. వాళ్ళ ఆవులను మేకలను చంపడం మొదలుపెట్టాను. అంతో వాళ్ళు ఒక అఘోరాను తీసుకువచ్చారు. ఓం భీం ఐం క్లీం ఫట్. ఓం భీం ఐం క్లీం ఫట్ స్వాహ. ఓం భీం ఐం క్లీం ఫట్. ఓం భీం ఐం క్లీం. ఆ అఘోర నన్ను ఒక కుండలో బంధించి భూమిలో పాతిపెట్టాడు. అప్పటినుంచి అలా ఆ కుండలో ఉన్నాను. కొంతకాలం క్రితమే నాకు విడుదల దొరికింది. మళ్ళీ నేను నా పగ తీర్చుకోవడం మొదలుపెట్టాను. ఇంతలో తెల్లవారింది. తెల్లవారడంతో ఆ దెయ్యం మాయమైపోయింది. స్వామీజీ ఊరికి వెళ్ళి ఆ ఊరి వారికి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. స్వామి, మరిప్పుడు మేమేం చేయాలి? మమ్మల్ని ఎలా అయినా మీరే కాపాడాలి. మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని నేను కాపాడుతాను. నేను చెప్పినట్టు చెయ్యండి. చెప్పండి స్వామి, మీరేం చెప్పినా చేస్తాం. చూడండి, వచ్చే అమావాస్య రోజు ఎలా అయినా దెయ్యాన్ని బంధిస్తాను. అప్పటి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి సమయంలో ఎవరూ బయటికి రావద్దు.
చీకటి పడిన తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకోండి అని చెప్పి స్వామీజీ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి చీకటి పడిన తర్వాత ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు వచ్చేవారు కాదు. కానీ అప్పుడప్పుడు ఆ దెయ్యం కోపానికి ఎవరో ఒకరు బలి అవుతూ ఉండేవారు. వాళ్ళ ఆవులను మేకలను చంపి తినేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. అమావాస్య రానే వచ్చింది. స్వామీజీ ఊరికి తిరిగి వచ్చారు. స్వామి, ఈరోజు ఎలా అయినా ఆ దెయ్యాన్ని బంధించి మమ్మల్ని మీరే కాపాడాలి స్వామి. అలాగే నాయన, పూజకు కావలసిన సామాగ్రిని ఏర్పాటు చేయండి. అలాగే ఆ దెయ్యం కోపం చల్లార్చడానికి ఒక మేకను నైవేద్యంగా ఇవ్వాలి. మీలో ఎవరైనా నలుగురు నాతో పాటు రండి. స్వామీజీ చెప్పినట్లు పూజకు సామాగ్రి ఏర్పాటు చేసి ఒక మేకను తీసుకుని స్వామీజీతో కలిసి ఆ ఊరివారు నలుగురు అడవికి బయలుదేరారు. అడవిలోకి వచ్చిన తర్వాత ఆ మేకను దెయ్యానికి నైవేద్యం ఇచ్చారు. అప్పుడు స్వామీజీ ఆ నలుగురితో ఇలా అన్నారు. చూడండి నాయనలారా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళే ముందు ఒక మాట, మీరు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టు, మీ వెనక ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వెనక చూడవద్దు, ఇక మీరు వెళ్ళండి అని చెప్పారు స్వామీజీ. ఆ నలుగురు ఊరికి బయలుదేరారు. స్వామీజీ పూజ మొదలు పెట్టారు. ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః. కొంతసేపటికి ఆ దెయ్యం వచ్చింది. ఓ స్వామి, నన్ను ఎందుకు మళ్ళీ పిలిచారు? చూడు కల్పన, నువ్వు ఇంకా ఈ ఊరి ప్రజల్ని కాకుల్లా మార్చకూడదు. అలాగే ఈ ఊరిలోని పశువులను కూడా తినకూడదు. నువ్వు గాలిలో కలిసిపోవలసిన సమయం ఆసన్నమైనది. స్వామి, ఈ ఊరి వల్ల నాకు చాలా అన్యాయం జరిగింది. ఈ ఊరి ప్రజలపై పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను, పగ తీర్చుకునే తీరుతాను. చూడు కల్పన, నీకు అన్యాయం జరిగింది, అది నేను కూడా నమ్ముతాను. కానీ నీకు అన్యాయం చేసింది ఈ ఊరి వారి పూర్వీకులు. వాళ్ళు చేసిన తప్పుకి అమాయకులనే ఈ వీళ్ళ మీద నీ పగ తీర్చుకోవడం న్యాయమా చెప్పు. మీరు చెప్పేది నిజమే స్వామి, కానీ నా పగ తీరేదెలా? నా పగ తీరకుండా నేను ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళను. సరే, అయితే నేను ఒక ఉపాయం చెప్తాను. చెప్పండి స్వామి. చూడు కల్పన, ఈ ఊరి వారు నీకు 3 అమావాస్యలు సేవ చేస్తారు. ప్రతి అమావాస్య నీకు నైవేద్యంగా ఒక మేకను బలిస్తారు. ఆ 3 అమావాస్యలు అయిన వెంటనే నువ్వు వెళ్ళిపోవాలి. కొంతసేపు ఆలోచించి, సరే స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాను. అప్పుడు స్వామీజీ వెళ్ళి ఊరి ప్రజలకు ఈ విషయం చెప్పాడు. చూడండి ప్రజలారా, ఆ దెయ్యంతో ఒక ఒప్పందం చేసుకుని వస్తున్నాను. ఆ దెయ్యం ఇక మీ జోలికి రాదు, మీ పశువులను చంపదు. అలా జరగాలంటే మీరు కొన్ని పనులు చేయాలి. చెప్పండి స్వామి, మీరు ఏం చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూడండి, మీ ఊరి వారు 3 అమావాస్యలు ఆ దెయ్యానికి సేవ చేయాలి. ప్రతి అమావాస్యకు ఒక మేకను బలి ఇవ్వాలి. క్రమం తప్పకుండా 3 అమావాస్యలు ఇలా చేయాలి. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం అని ఊరివారు స్వామీజీకి మాట ఇచ్చారు. కొన్ని రోజులు గడిచాయి. దెయ్యం మాట ఇచ్చిన విధంగానే ఊరివారిపైన దాడి చేయలేదు, ఏ పశువును చంపలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. అమావాస్య వచ్చింది. స్వామీజీకి ఇచ్చిన మాట ప్రకారంగానే ఊరిలోని కొంతమంది ఒక మేకను తీసుకుని అడవికి బయలుదేరారు. కొంతసేపటికి అడవికి చేరుకున్నారు. ఆ మేకను దెయ్యానికి బలి ఇచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఊరికి బయలుదేరారు. కొంతసేపటికి దెయ్యం వచ్చింది. ఆ మేకను తిని మాయమైపోయింది. అలా ఆ ఊరివారు 3 అమావాస్యల క్రమం తప్పకుండా దెయ్యాన్ని సంతోషపరిచారు. దాంతో ఆ దెయ్యం మాయమయ్యి కాల్లో కలిసిపోయింది. అప్పుడు ఆ దెయ్యం వల్ల కాకుల్లా మారిన మనుషులందరూ మరలా తిరిగి మనుషులయ్యారు. దాంతో ఊరివారు సంతోషపడ్డారు. తర్వాత రోజు ఉదయాన్నే ఊరివారందరూ స్వామీజీని కలవడానికి అడవికి వెళ్లారు. స్వామి, మీ వల్లనే మాకు ఆ దెయ్యం బారిన విముక్తి లభించింది. చూడండి, సాయం కోరి వస్తే మీకు చేతనైన సాయం చేయండి. సరే, మీరు ఇంకా ఊరికి బయలుదేరండి. అలాగే స్వామి అని వాళ్ళు ఊరికి బయలుదేరారు. కొంతకాలం గడిచింది. రాయవరం మళ్ళీ పచ్చదనంతో పశువులతో కలకలలాడింది. ఊరివారంతా చాలా సంతోషంగా ఉన్నారు.